morning till 11 అయితే టైం జస్ట్ ఫ్రెండ్స్ ప్లేస్కి వచ్చాను ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతాను నేను ఒక 15 మినిట్స్ రైడ్ లాస్ట్ రైడ్ హాఫ్ ట్యాంక్ నేను ఫుల్లో మా 50 కిలోమీటర్స్ వెళ్ళొచ్చినందుకు మొత్తం హాఫ్ ట్యాంక్ తాగేసింది రక్తం తాగినట్టు తాగి ఆటో ప్రిఫర్ లేదు నేను అంటే ఇప్పుడు 10 hrకి దానికంతా ఎలా అంటే ఆటో ప్రిఫర్ ఉంటుంది సో క్లచ్ యూజ్ చేయడం అవసరం లేదన్నమాట అంటే గేర్ షిఫ్ట్ చేసుకుని క్విక్ షిఫ్టర్ ఉంటుంది సో అలాగే గేర్ ట్యాప్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అప్పుడు ఏంటంటే పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫాస్ట్ ఉంటుంది రెస్పాన్స్ కూడా బండి కూడా కొంచెం అగ్రెసివ్ ఉంటుంది దీనికి అవేవి లేవు మెయిన్ నేను ఇంకా ట్రై చేస్తాను నేను లేకుండానే టాపింగ్ అదంతా ఈ రేవ్తో దీంతో మ్యాచ్ చేస్తున్నాను ఇలా చేస్తే మ్యాచ్ ఆ చేంజ్ చేసినప్పుడు ఆ సౌండ్ రాకూడదు ఎందుకంటే షిఫ్ట్ చేసినప్పుడు ఇంకా థ్రాటిల్ రెండు సేమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట డౌన్ షిఫ్ట్ జస్ట్ థ్రోటల్ లైట్కి ఇచ్చి గేర్ డౌన్ చేయడం కొంచెం అది మిస్ మ్యాచ్ అయినా ఏమంటారు గేర్ క్లచ్ ప్లేట్ వెళ్ళిపోతుంది బ్యాక్ ఫర్ హెవీ అవుతుంది నిజంగా కానీ అదంటే ఫ్రేమ్స్ రాదు వాళ్ళు అన్నారు ఏమో మరి ఒకసారి చూడాలి క్యాప్చర్ చేయాలి అది నిజంగా వస్తుందా లేదా అర్థం కాదు సౌండ్ మాత్రం పాప్స్ హెవీగా వస్తుంది
ఇలా ఈ స్పీడ్లో వెళ్ళి గేర్స్ చేయకుండా ఇలాగే వెళ్తుంటే ఇంకా టెంపరేచర్ హై అయిపోతుంది, బండి ఎక్కువ అయిపోతుంది, ఆల్మోస్ట్ 85 ఉంది. సో అలా ఒకసారి 100, 102, 104 అంతా వెళ్తాడు. అదే ఎయిర్ ఇంటెక్ ఉంటే పర్లేదు, స్పీడ్ వెళ్ళేది అక్కడ ఎయిర్కి కూల్ అవుతుంది కనీసం ఇంజిన్. ఇక్కడ ఎయిర్ ఇంటెక్కే లేదు, సో అంత వేడి ఉంది అన్ని కార్లు. హెల్మెట్ ఎందుకు వేసుకుంటారో ఏం అర్థం కాదు అసలు. ఏదో ఊరికి కాఫ్ పట్టుకోకూడదు అనేసి పెట్టుకుంటారు, క్యాప్ పెట్టుకున్నట్టుంటారు. అసలు కనీసం సేఫ్టీ ఉండదు, ఏముండదు. ఇన్ని యాక్సిడెంట్లు ఇన్ని అవుతున్నాయి సేఫ్టీ గురించి, కానీ హెల్మెట్లు ఇలాంటివన్నీ వాడరు. కంపారిటివ్గా చెక్ చేస్తే బెంగళూరులో ఎక్కువ స్ట్రిక్ట్ అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాకపోతే జనాలు అవి పాటిస్తున్నారు, కాకపోతే దాంట్లో కూడా నెగ్లిజెన్స్ కానీ యూజర్స్ ఇలాంటివి కొంటారంట. హెల్మెట్లు ఇలాంటివి పట్టుకుంటారు, దానికి కూడా హెల్మెట్ ఒక్కొక్కసారి. కెమెరా జాకెట్ ఇవన్నీ ఆడిషన్ ఆల్రెడీ సౌండ్ కన్సర్ యాక్షన్స్ అంటే మళ్ళీ దానికి డ్రెస్ కోడ్ లాంటిన్న తర్వాత రైడ్ ప్యూర్ రైడింగ్ చేస్తుంది అంతా అయిపోయింది. బెన్నెల్లి కూడా ఉంది కానీ తక్కువ ఫీల్లో అయిపోరు, తక్కువ కంపేర్ చేయలేదు దానికి. చాలా తక్కువ హార్స్ పవర్ కానీ, టార్ పవర్ కానీ, రెస్పాన్స్ కానీ, టోటల్ పవర్ స్టార్టింగ్లో కొనంగానే ఇమీడియట్గా ఎగ్జాస్ట్ సెట్ అవ్వదు, మామూలుగా టైం పడుతుంది కొంచెం యూజ్ అయితే 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 అప్పుడు సెట్ అవుతుంది ఎగ్జాస్ట్ కొంచెం. ఇంజిన్ కొంచెం పర్ఫెక్ట్ సెట్ అయితే అప్పుడు కొంచెం పాప్స్ కానీ తర్వాత పవర్ కానీ సౌండ్ కానీ ప్రతి ఒక్కటి మ్యాచ్ అవుతుంది. యూజువల్ చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటంటే దీనికి ఎగ్జాస్ట్ వల్ల స్లిప్ఆన్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఫుల్ సిస్టమ్ ట్రై చేస్తే యూజువల్గా ఏంటంటే ఇంజిన్ దెబ్బతింటారంటారు చాలామంది. అంటే టైం మీద చెప్పలేము, మన లక్ మీద కొన్ని కొన్నిసార్లు ఎఫెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఎఫెక్ట్ కాకపోవచ్చు. కానీ ప్రాపర్ కేర్ తీసుకుంటే ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు.
లేదు అవి ఎంతనో అలాగే అని ఉండిపోతున్నారు డాక్టర్ బాలి. పొట్ట 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 ఉండిపోతున్నారు. దాన్ని ఇక్కడ మంచి వీడియో ఎండ్ చేస్తాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి.